పట్టపగలే పబ్లిక్ గా తాగితే హాస్టల్ రూమ్ ఖాళీ చేయించేస్తారని ఈ టీ పొట్లం వేసి డికాక్షన్ కలర్ ఇచ్చాను. ఫస్ట్ పెగ్ ఒగరగా ఉంటది, తర్వాత పెగ్ పొగర ఎక్కుద్ది, ఆ తర్వాత పెగ్ షుగర్ వస్తుంది. ఆహా, రామాంజన యుద్ధంలో పద్యం ఎంత బాగా పాడుతున్నాడు రా. ఎప్పుడో చిన్నప్పుడు పన్నిట్లో విన్నాను నేను. అది రామాంజన యుద్ధంలో కాదు, మెగాస్టార్ చిరంజీవి చూడాలనున్న సినిమాలో రామాచల కమ్మ అనే పాటను పద్యంలో పాడు కూని చేస్తున్నాడు. ఏంట్రా మా చిరంజీవి పాట పద్యంలో పాడి కూని చేస్తావు నువ్వు? కూని చేయటం ఏంటండి, ఎక్స్పెరిమెంట్, ప్రయోగం. పాటను పద్యంలాగా, పద్యాన్ని పాటలాగా పాడటం లేటెస్ట్ ట్రెండ్. ఇప్పుడు సపోజ్ రామాంజన యుద్ధ నాటకంలో ఒక పద్యం ఉందనుకోండి, దాన్ని పాటలాగా పాడచ్చు. ఎలాగంటే నిన్న ఎక్కడ చూసినట్టుంది. మేజువాణిలో సరిగ్గా వాయించడం లేదని తోసారు కదా. వాళ్ళేం తోయలేదు, నేనే మానేశాను. అయినా లేటెస్ట్ ట్యూన్స్ కావాలంటారు, చేస్తేనేమో ఒప్పుకోరు. అరే అరే, ఎంత 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 టాలెంట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చామండి, ఒక్కళ్ళు ఛాన్స్ ఇవ్వరు. పోనీ ఈయన సినిమా తీస్తారేమో ఒక సాంగ్ చేద్దాం అనుకుంటే ఈయనేమో సినిమా తీయడు. మంచి కథ దొరికితే తీద్దామనే ఉన్నాయా. సినిమా తీయడానికి కావాల్సింది కథ కాదు, డబ్బు. సార్, నా దగ్గర బోల్డ్ అన్ని కథలు ఉన్నాయి, చెప్పమంటారా? ఏంటి నీ దగ్గర ఈ కథ కూడా ఉందేటి, చెప్పయ్యే బాబు. ఇదిగో దాసు సార్, కథలో నాకు లాజిక్ ఉండాలయ్యో, లేకపోతే నీ సినిమా తీను. లాజిక్? అదేంటి లాజిక్ అంటే? ఏంటో తల్లి కథలో చెప్తాను నువ్వు. అవన్నీ నాకు తెలియదు సార్, నేను చెప్పే కథ మీరు వినండి. సార్, ఇప్పుడు ఈ హీరోలు గొడవలు, అమ్మాయి వెంట అబ్బాయి పట్టం, అబ్బాయి వెంట అమ్మాయి పట్టం, యాక్షన్లు ఫ్యాక్షన్లు ఇవన్నీ మనకు వద్దు సార్. హ్యాపీగా ఒక బుడ్డ హీరో, ఒక గుర్రం, కుక్క, పిల్లిని పెట్టుకుని ఒక జానపదానికి వెళ్ళిపోదాం. సోదాబు కథ చెప్పు. నాకు తెలుసు సార్, అనగనగనగా ఒక రాజకుమారుడు చీమలు దూరని చిక్కడికి, కాకులు దూరని కారడికి, గుర్రనికి వెళ్తాడు. కాకులు దూరం కారడలో గుర్రం ఎలా దూరిందిరా? ఓరి పిచ్చ ప్రొడ్యూసర్, ఆడికి ఫస్ట్ సెంటెన్స్ లోనే దెబ్బేశాడు. ఏంటది నువ్వు గుర్రాలు దాకా పోయో, చీమల దూరం చిట్టాడులోకి కాకులు ఎలా దూరతాయి? ఇక్కడ కొట్టాడు, నువ్వు అక్కడ కొట్టు. అమ్మ నా కొండిగా, ఎంత మోసం, అక్కడే దెబ్బేసావా? వెళ్ళిపోతున్నాను, ఈసారి కథ లేకపోయినా సరే లాజిక్ తో వస్తాను అంతే. వైనాగర్లో కూడా కనపడుతుంది. హాయ్, యా ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. Taste. Thank you. కూర్చోండి. మీ చేయి చూపించండి. నా కోసం చేసిన ఫైట్ మీ జీవితాన్ని మార్చేసినట్టుంది. అదేంటండి? మీ రేఖలన్నీ మధ్యలోనే కట్ అయిపోయాయి. రాత్రి మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, బదులుగా నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా. నీ మీద ప్రయోగం చేయట్లేదండి, నాకు ఇంజెక్షన్ చేయటం వచ్చు. మా ఇంట్లో ఎవరికేం వచ్చినా నేనే ఇంజెక్షన్ చేస్తాను, ఓకే? డోంట్ వరీ. నాకు ఇంజెక్షన్ అంటే భయం అండి, నేను ఇప్పుడు దాకా ఇంజెక్షన్ తీసుకోలేదు. అయితే ఇంకా బెటర్, నేనే ఫస్ట్ అన్నమాట.
నా హ్యాండ్ చాలా మంచిదండి. ఆ వద్దండి. ఇందులో భయపడేది ఏంటి? ప్లీజ్ అండి, ఏండి. హే జస్ట్ రిలాక్స్. వద్దండి ప్లీజ్. రాహుల్. వద్దండి. రాహుల్ నా మాట వినండి. ప్లీజ్ అండి. రాహుల్ ఇంత చిన్నదానికి ఏంటి? ప్లీజ్ అండి. ఏయ్ వద్దండి, భయం అని చెప్పాను కదా. రాహుల్ 24 అవర్స్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ప్లీజ్ అండి. చాలా ప్రాబ్లం అవుతుంది. అయ్యో రాహుల్. ప్లీజ్ అండి. నొప్పి లేకుండా నేను ఇంజెక్షన్ చేస్తాను అంటున్నాను కదా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.